हाय फ्रेंड्स, ना पेर भवानी. वेलकम टू शिवा ऑनलाइन स्टडी. लास्ट क्लास लो चरित्र अंटे एमिटी, दानि गल अर्थालु, निर्वचनालु, ए रचनलु एवर रचिंचिंरु, ए ग्रंथंलो एमुंदी अन्न विषयं गुरिंचि अयिते तेलुसुकोवडं जरिगिंदि. आ क्लास गनुक एवरैना मिस् अयिनट्टयिते किंद डिस्क्रिप्शन बाक्स लो मीकु लिंक इव्वबडुतुंदि. आ लिंक पैन क्लिक चेस्ते मीकु आ वीडियो ओपन अयितदि. आ वीडियो गनुक मीकु नच्चिते मन ఛానల్ ని లైక్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి ఈరోజు చాప్టర్ ఏంటి అన్న విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. ప్రాచీన నాగరికత సంస్కృతులు. ప్రాచీన కాలంలో సింధు ప్రజల యొక్క నాగరికత సంస్కృతులు ఏ విధంగా ఉండేవి, వాళ్ళ యొక్క వ్యవసాయ పనితీరు, అలాగే వాళ్ళ యొక్క లిపి, వాళ్ళు ఏ భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం ఏంటి, వాళ్ళు ఏ పంటను పండించారు అన్న విషయం గురించి మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు? సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు అని అంటే, దాని ఆన్సర్ సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి సింధు నాగరికతకు హరప్ప అని నామకరణం చేసిండు. ఎందుకంటే ఈ సింధు నది ఒడ్డున తవ్వకాలు జరిపినప్పుడు మనకు ఒక ప్రదేశం అనేది బయటపడ్డది, ఒక ప్రాంతం బయటపడ్డది. ఆ ప్రాంతానికి ఏదో ఒక పేరు అయితే పెట్టాలి కదా, పెట్టకుండా ఉండం కదా. ఇప్పుడు మనుషులు పుడితే ఏదో ఒక పేరు పెడతాం కదా, 21st సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. అట్లనే ఈ సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు, సింధు ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక ప్రాంతం బయటపడితే దానికి హరప్ప అని నామకరణం చేసిండు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపింది ఎవరు? ఈ హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపింది ఎవరు అంటే, దాని ఆన్సర్ దయారాం సహాని. దయారాం సహాని అనే వ్యక్తి హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపిండు. మరి సర్జాన్ మరి డౌట్ వస్తుంది, ఈయన సర్జాన్ మార్షల్ ఎందుకు వచ్చిండు అని. ఈ సర్జాన్ మార్షల్ ఎవరంటే పేరు పెట్టిన ఆయనే, అంటే ఈయన మేస్త్రి అన్నట్టు. ఈ దయారాం సహాని అనే వ్యక్తి కూలతను అన్నట్టు. తవ్వకాలు చేపించిందేమో దయారాం సహాని. ఆ తవ్వకాలు చేపించినప్పుడు బయటపడ్డ ప్రదేశానికి హరప్ప అని పేరు పెట్టిందేమో సర్ జాన్ మార్షల్. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటానా. నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయిన వారికి దానం చేసే ఆచారం ఏ సంస్కృతిలో ఉంది? చనిపోయిన వారిని దానం చేస్తారు కదా, ఆ ఆచారం ఏ సంస్కృతిలో ఉంది అని ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం. దాని ఆన్సర్ వచ్చేసి మక్రాన్. మక్రాన్ సంస్కృతిలో చనిపోయిన వారిని దానం చేస్తారు. మరి అందరిని దానం చేస్తారా, కొంతమందిని ముందు కూడా పెడతారు కదా, అంటే పాతి పెడతారు. మరి ఆ పాతి పెట్టే సంస్కృతిని ఏమంటారు అంటే నాల్ సంస్కృతి. నాల్ సంస్కృతిలో చనిపోయిన వారిని పాతి పెడతారు, మక్రాన్ సంస్కృతిలో చనిపోయిన వారిని దానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు గల మరొక పేరు ఏమిటి? సింధు నాగరికతకు గల మరొక పేరు ఏంటిది అంటే పట్టణ నాగరికత. పట్టణ నాగరికత అన్నా, సింధు నాగరికత అన్నా, హరప్ప నాగరికత అన్నా, ఏదైనా కానీ ఒకటే. ఈ మూడు పేర్లు దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ వస్తే ఏ విధంగా వస్తుంది అంటే, భారతదేశంలోనే తొలి పట్టణ నాగరికత ఏది అని అంటే దాని ఆన్సర్ సింధు నాగరికత. ఒకవేళ ఆ క్వశ్చన్లో కనుక ఆప్షన్ సింధు నాగరికత అని లేకుండా హరప్ప నాగరికత అని ఉంటే దాని ఆన్సర్ వచ్చేసి హరప్ప నాగరికత అవుతుంది. హరప్ప నాగరికత అన్నా, సింధు నాగరికత అన్నా, ఏదన్నా కానీ బోతార్ ఈక్వలే. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత కాలంలో ఉన్న ప్రధాన ప్రాంతాలు ఏవి? మనకు సింధు నాగరికత కాలంలో ఉన్న ప్రధాన ప్రాంతాలు ఏవి అని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, పంజాబ్లోని హరప్ప, సింధులోని మొహెంజాదారో, చాహ్ముదారో, గుజరాత్లోని లోతాల్, ఉత్తర రాజస్థాన్లోని కాలీబంగన్, హర్యానాలోని బన్వాలి, ఈ ఆరు కూడా మనకు ప్రధాన ప్రాంతాలుగా తెలుస్తుంది. సింధు నాగరికత కాలంలో ఈ ఆరు ప్రాంతాలు కూడా ప్రధాన ప్రాంతాలుగా తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, హరప్ప అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? హరప్ప అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అని రావచ్చు. లేకపోతే నాలుగు ఆన్సర్స్ ఇచ్చి ఏది సరికాని జతను గుర్తించండి అని ఇస్తాడు కదా. ఉదాహరణకి పంజాబ్ హరప్ప, సింధు మెహెంజాదారో, మనం ఇక్కడ గుజరాత్ దగ్గర ఇక లోతాల్ ప్లేస్లో మనం కాళీబంగన్ అని తీసుకుందాం, హర్యానా బన్వాలి. ఈ క్రింది వాటిలో ఏది సరికాని జత గుర్తించండి అని క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ ఏమవుతుంది, గుజరాత్ అవుతుంది. ఎందుకంటే గుజరాత్కి కళ్ళోతాలు ఉండాలి, కానీ మనం కాళీబంగన్ అని తీసుకున్నాం కదా, అప్పుడు దాని ఆన్సర్ తప్పే కదా. ఆ క్వశ్చన్ ఏమి అడిగిండు, ఏది సరికాని జత అని అడిగిండు. సో దాని ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అవుతుంది. లేకపోతే ఇంకా ఏది సరి అయిన జత అని అడగచ్చు, అన్ని తప్పిస్తాడు. ఇది ఒకటి కూడా సింకప్ ఇవ్వడు. పంజాబ్కి కాళీబంగన్ అని ఇచ్చి,
సింధుకి జాహ్నుదారం అనిచ్చి ఏది వేరే ఒక్క ఆన్సర్ సేమ్ ఇస్తాడు, దాంట్లో ఏది సరి అయిన జత అని అడిగితే అప్పుడు మనం దాని ఆన్సర్ ఏది సరైనదో చూసి పెట్టుకోవాలి. ఈ ఒక్క క్వశ్చన్లోనే ఎన్నో విధాలుగా క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, కాళీభంగన్ అంటే అర్థం ఏమిటి? ఫ్రెండ్స్, కాళీభంగన్ అంటే అర్థం నల్ల గాజులు, కాల అంటే హిందీలో నలుపు, బ్యాంగిల్ ఇంగ్లీష్లో బ్యాంగిల్ అంటే గాజు కదా, ఇక్కడ హిందీని ఇంగ్లీష్ని రెండింటిని కలిపితే మనకు తెలుగు పదం వచ్చింది కాళీభంగన్ అంటే నల్ల గాజులు. నెక్స్ట్ క్వశ్చన్, మృతుల దిబ్బగా పేరు పొందిన పట్టణం ఏది అంటే దాని ఆన్సర్ మొహెంజోదారో. ఈ మొహెంజోదారోని ఈజీగా గుర్తుపెట్టుకోండి, మనకు రోబో సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కీలిమాంజారో అనే సాంగ్, అందులో ఈ మొహెంజోదారో అనే పదం ఒకటి వస్తుంది, అదే మొహెంజోదారో. ఆ మొహెంజోదారో అని అంటే మృతుల దిబ్బ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల లిపి ఏమిటి? సింధు ప్రజల లిపి గురించి తెలుసుకుందాం. హరప్ప లిపిని తొలిసారిగా 1853 గుర్తించడం జరిగింది, అది 1923 నాటికి ఆ కనుక్కున్నది పూర్తయింది. కాకపోతే ఆ పూర్తయినా కానీ దాని గురించిన ఒక స్పష్టత అనేది ఎవరికి తెలియలేదు, అంటే దానికి ఏ లిపి అన్న దాని పేరుని వాళ్ళు పెట్టలేకపోయినారు. దాని కొంతమంది ఏమో ద్రావిడ లిపి అని, మరికొందరేమో ప్రోటో ద్రావిడ లిపి అని, కొంతమంది ఏమో సర్పలిపి అని. సర్పం అంటే ఇట్లుంటుంది కదా, పాము, పాములాగా సర్పం ఇట్లా ఇట్లా వస్తుంది కదా. కొంతమంది ఏమో సర్పలిపి అని, కొంతమంది ఏమో కుడి ఎడమ లిపి అని, అట్లా ఎన్నో విధాలుగా పిలవడం జరిగింది. దానికి ఇంకా ఏది అన్న క్లారిటీ మాత్రం లేదు, ఏ ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటున్నారు ఇప్పటికి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప భాష సంస్కృతం అని పేర్కొన్నది ఎవరు? హరప్ప భాషని సంస్కృతం అని పేర్కొన్నది ఎవరు అని అంటే దాని ఆన్సర్ ఆచార్య మధుసూదన మిశ్రా. ఆచార్య మధుసూదన మిశ్రా మనకు హరప్ప భాషను సంస్కృతం అని పేర్కొన్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు ఏది చెప్పుకోలేదు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఈ ఆచార్య మధుసూదన మిశ్రా సంస్కృతం అని పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల్లో ఉండే జాతుల పేర్లు ఏమిటి? సింధు ప్రజల కాలంలో మనకు 4 జాతులు ఉండేవి, ఇప్పుడు ఆ జాతుల పేర్లు ఏంటి అనేవి చూసుకుందాం. ఫస్ట్ది ప్రోటో ఆస్ట్రలైట్స్, నెక్స్ట్ది మెడిటరేనియన్, 3rd మాంగోలైట్స్, 4th వన్ వచ్చేసి ఆల్ఫైన్. ఈ 4 జాతులు కూడా మనకు సింధు ప్రజల కాలంలో ముఖ్యమైన జాతులుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలవడం వల్ల ఏర్పడిన జాతి ఏది? మెడిటేరియన్లు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వేరే జాతులతో కలిస్తే ఒక జాతి అనేది ఏర్పడ్డది, ఆ జాతి ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. దాని ఆన్సర్ వచ్చేసి ద్రావిడ జాతి. ఈ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, ఏ జాతి కలయిక వలన ద్రావిడ జాతి ఆవిర్భవించింది అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు దాని ఆన్సర్ మెడిటరేనియన్ జాతి కలవడం వల్లనే, వేరే జాతితో కలవడం వల్ల మనకు ద్రావిడ జాతి ఏర్పడ్డది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు? మనం పత్తి పంట పండించుకుంటాం కదా, మరి ఆ పత్తి పంటని ఫస్ట్సారి ఎవరు పండించారు? ఫస్ట్ ఎవరు పండించారు అంటే ఈ సింధు ప్రజలు మనకు మొట్టమొదటిసారిగా పత్తిని పండించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం. ఈ గుర్రం అనే జంతువు సింధు ప్రజలకు తెలియదు. దాని ఒకవేళ క్వశ్చన్ని ఖచ్చితంగా చూడండి, తెలివని జంతువు ఏది అని అంటే గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు ఏ గనుల నుండి రాగిని సంపాదించడం జరిగింది? హరప్ప ప్రజలు ఏ గనుల నుండి రాగిని సంపాదించారంటే దాని ఆన్సర్ కేత్రి గనుల నుండి ఈ హరప్ప ప్రజలు రాగిని సంపాదించారు. ఈ కేత్రి గనులు వచ్చి రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్ రాగి కొంచెం రా సింక్ అయినాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. అట్లా ఇక్కడ మనం గనుల గురించి మాట్లాడుకున్నాం కదా, రాగినేమో మరి కేత్రి గనుల నుండి తీసుకున్నారు. మరి బంగారాన్ని ఏ గనుల నుండి తీసుకునేటోళ్ళు అని అంటే, బంగారాన్ని కర్ణాటకలోని కొలార్ ఇక్కడనేమో కేత్రి గనులు, రాగి ఏమో కేత్రి గనులు, బంగారం ఏమో కొలార్ గనులు. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మనందరికీ తెలుసు కేజీఎఫ్ మూవీ అందరు చూసే ఉంటారు. దాంట్లో కే అంటే కొలార్, జి అంటే గోల్డ్, ఎఫ్ అంటే ఫీల్డ్స్, కొలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, కే కొలార్, జి గోల్డ్, బంగారాన్ని కర్ణాటకలోని కొలార్ గనుల నుండి సంపాదించేవారు. కొలార్ కర్ణాటక, కే
ఇట్లా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, పశుపతి దేవుని చుట్టూ ఉండే జంతువుల పేర్లు. పశుపతి దేవుని చుట్టూ జంతువులు ఉండేవి, ఆ జంతువుల పేర్లు ఏంటివో ఇప్పుడు మనం చూసుకుందాం. ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె, ఈ నాలుగు జంతువులు కూడా పశుపతి దేవుని చుట్టూ ఉండేవి. ఒకవేళ క్వశ్చన్ ఏం ఎట్లిస్తాడంటే, ఈ క్రింది వాటిలో పశుపతి దేవుని చుట్టూ లేని జంతువు ఏది అని ఇస్తాడు. అప్పుడు దాన్ని మనం చూసుకొని పెట్టాలి, ఎందుకంటే ఇన్ని ఇచ్చిండు, ఇక్కడ నాలుగు ఇచ్చిండు, నాలుగిట్లలో ఏది లేదో మనకి ఎట్లా తెలుస్తుంది. ఇవి మూడు సేమ్ ఇస్తాడు, ఏనుగు, పులి, గేదె. ఇవి ఇచ్చి ఈ గేదె ఖడ్గమృగం ప్లేస్లో మనకు గుర్రం అని ఇస్తాడు అనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ తప్పే కదా. కొంచెం జాగ్రత్తగా చదవాలి, అక్కడ మైండ్ అనేది ఆ క్వశ్చన్ పైనే ఫోకస్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా 1 మార్క్ మనం లాస్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి తెలియని జంతువు గుర్రం, మనం ఆ లెసన్లో గుర్రం కూడా చదివినాం కదా, అరే గుర్రం కూడా ఉంది కాబట్టి దీని ఆన్సర్ గుర్రమే ఉంటుంది కావచ్చు మరి అని ఒక మనకు గుర్రం గుర్తొస్తుంది సడన్గా. ఎందుకంటే తప్పు పెడుతున్నామంటే ఖచ్చితంగా అది ఏదో ఒకటి గుర్తొచ్చే తప్పు పెడతాం, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణమని అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి సర్ మార్టిమర్ వీలర్. సర్ మార్టిమర్ వీలర్ ఏమని అన్నారంటే, హరప్ప పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణమని చెప్పిండ్రు. ఆర్యులు వచ్చిన వల్లనే ఈ హరప్ప అనేది పతనమైంది అని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిండ్రు కదా, ఈ బాక్స్ను చూస్తే మనం హరప్ప నాగరికతలో కనుగొన్న ప్రధాన ప్రాంతాలు. ఇది మరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం, ఎందుకంటే దీంట్లో ఎన్నో విధాలుగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ సంవత్సరం, ప్రాంతం, నదీ తీరం, కనుగొన్న వారు ఎవరు? ఈ ఈ బాక్స్ని మంచిగా చూసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఇట్లా ఏది ఏ నది ఏ ప్రాంతం తర్వాత ఏ ప్రాంతం బయటపడ్డది అన్న ప్రశ్న అడుగుతాడు అనుకోండి. హరప్ప, చాహ్నుదారో, కోడిజ్జి, లోతాల్ ఇవి ఇచ్చి దేని తర్వాత ఏదో సీక్వెన్స్లో పెట్టండి అని అడుగుతాడు. లేకపోతే మెహంజాదారో అని నదిని ప్రాంతాన్ని కనుక్కున్నది ఎవరు అని ఇస్తాడు. లేకపోతే చూవే కనుక్కున్న ప్రాంతం ఏది అని ఇవ్వచ్చు. ఎన్నో విధాలుగా రావచ్చు దీంట్లో. ఆ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఎట్లా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి చదివేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ అయితే ఇంతటితో అయిపోలేదు. మనం లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం కదా, ఆర్యుల దండయాత్ర వల్లనే హరప్ప నాగరికత అంతమైపోయింది అని సర్ మార్టిమర్ వీలర్ చెప్పడం జరిగింది. మరి ఆర్యులు ఎప్పుడు వచ్చిండ్రు, వాళ్ళు ఏ విధంగా పరిపాలించిండ్రు అన్న విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, మీ సపోర్ట్ని మాకు అందిస్తూ మన ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.